భారత్ వరుసగా చేస్తున్నటువంటి ప్రయోగాలు అలాగే అమ్ముల పొదులో కొత్త కొత్తవి చేరుస్తున్నటువంటి సందర్భంలో డిఫెన్స్ ఎక్స్పర్ట్ పార్థసారథి గారు చెప్తున్నటువంటి భారత సైన్యం అమ్ముల పొదులో కొత్త రహస్య ఆయుధం దుర్గా డిఆర్డిఓ ఒక కొత్త ఆయుధాన్ని సైన్యాకానికి అందించబోతోంది డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అనే టెక్నాలజీతో ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లు మిస్సైల్స్ యుద్ధ విమానాలు ఒక్క షాట్ కూడా పేల్చకుండా కోల్చగలిగే ఆయుధం డిఈడబ్ల్యూ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ లేదా డిఈడబ్ల్యూ పేరుతో ఒక టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నదని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు చెప్పారు భారత సైన్య ఆయుధాలను ఆధునీకరించే క్రమంలో ఈ మిషన్ చేపట్టినట్టు చెప్పారు లేజర్ బేస్డ్ లేదా మైక్రోవేవ్ బేస్డ్ హై పవర్ డిఈడబ్ల్యూ వెపన్ ఆకాశంలో ఉండే డ్రోన్లు మిస్సైల్స్ లేదా యుద్ధ విమానాలను నిశ్శబ్దంగా కూల్చివేయగలదు అనేది ఆయన చెప్తున్నటువంటి పాయింట్ డీఈడబ్ల్యూ సిస్టమ్ అనేది ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నదని ఈ దేశంలో ఇప్పటికే అమెరికా రష్యా చైనాలు ముందు వరుసలో ఉన్నాయని ఈ నేపథ్యంలో మన దేశం కూడా వీటిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గత నాలుగు సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేశామని ఇంకా చేస్తున్నామని చెప్పారు పది కిలో కిలోవాట్లు ఇరవై కిలోవాట్లు సామర్థ్యం కలిగినటువంటి డిఈడబ్ల్యూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు సతీష్ రెడ్డి గారు మాట్లాడితే ఈ రంగంలో అభివృద్ధి సాధించాలంటే కనీసం ఇరవై ఏళ్ళు పడుతుందని ప్రస్తుతం ఈ టెక్నాలజీని మనం అనుసరిస్తున్నామని చెప్పారు ఈ రంగంలో మనం లీడర్గా ఎదగాలంటే ఈ పనిని రెండు వేల సంవత్సరంలోనే మొదలుపెట్టి దానికి కావాల్సిన వనరులను సమకూర్చుకోవడానికి అవసరమైన నిధుల్ని కలిగి ఉన్నప్పుడే మనం లీడర్గా ఉండగలిగేవారు అని చెప్పారు ఇక్కడ ఇది ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యాసంలో కూడా అక్కడ వరప్రసాద్ గారు దీని మీద రాసినటువంటి వ్యాసంలో కూడా ఇదే మెన్షన్ చేశారు ఇందులో ఉదాహరించిన చాలా వరకు వాస్తవాలే కానీ ఈ దుర్గా ప్రాజెక్ట్ రెండు వేల పదహారులో మొదలుపెట్టి ఈ రోజుకు ఒక దశకి తీసుకొచ్చారు అంటే దీని వెనక ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటేనే కానీ అవ్వదు అన్న విషయాన్ని మరుగునబెట్టి అవాస్తవాలు ప్రచారం చేయడం విడ్డూరం ఏమీ కాదు ఎందుకంటే ఈనాడు యాజమాన్యం వైఖరి ఏంటంటే ఇప్పటికే తెలుగు ప్రజలు తెలుసుకున్నారు మూడు నెలల క్రితం అంటే సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవైనా సతీష్ రెడ్డి గారి ప్రసంగంలో దుర్గా ప్రాజెక్టు గురించి చెప్పినాం అస్సలు ప్రస్తావించలేదు గమ్మత్తే ఏంటంటే సతీష్ రెడ్డి గారు దుర్గా ప్రాజెక్టు ప్రకటన చేసిన మూడు నెలల తర్వాత ఈ నెల పదిహేను ఈనాడులో సైబర్ వార్ గురించి వ్యాసం రావడం వరప్రసాద్ గారి వ్యాసంలో యుద్ధ విమానాలు స్వంతంగా తయారు చేసుకోలేకపోవడం మీద చేసిన వ్యాఖ్య కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది కనీసం దానికి కారణాలు ఏంటి ఎవరు బాధ్యత వహించాలనే దాన్ని మరుగునపరిచి నర్మగర్భంగా ప్రస్తుత ప్రభుత్వం మీద నెపం వేసే పన్నాగం వేశారు ఇది కరెక్ట్ కాదు యుద్ధ విమానం తయారు చేయడం అనేది రాకెట్ సైన్స్కి మించింది అని తెలుసుకుని వ్యాఖ్యానించాలి గత ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తుచూపెట్టకుండా చాలా తెలివిగా పాఠకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఈ విషయాల మీదే ఆయన ఇంతకుముందు పోస్ట్ కూడా పెట్టారు పార్థారథి గారు గత సెప్టెంబర్ నెల ఇరవయో తారీఖున ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కట్రే పన్నెండవ వార్షిక స్మారకోపన్యాసం సందర్భంగా సతీష్ రెడ్డి గారు వెల్లడించినవి పైన చెప్పిన విషయాలు ఇంతవరకు ఖాళీ కిలో యాంపీర్ లేనియర్ ఇంజెక్టర్ అనే ఆయుధం గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు కానీ ఇతర మీడియాల్లో చెప్తున్నావు కేవలం పది శాతం అని కూడా చాలా వరకు టెక్నికల్గా ఊహాగానాలు చెప్తే పూర్తి నిజాలు కావని ఈసారి నేరుగా డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు కొంచెమైన వివరాలు బయటికి వెల్లడించారు గత ఆగస్టు నెలలో కోవిడ్ లాక్డౌన్లో ఉండగా కర్ణాటకలోని చిత్రదుర్గలో వన్ కిలో వాల్ట్ రేజర్ తో పరీక్ష చేయగా రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని నాలుగు అంగుళాల స్టీల్ షీట్ ఛేదించి దానికి పెద్ద రంధ్రం చేసింది అయితే ప్రస్తుతం పరీక్ష కోసం డీఈడబ్ల్యూ పది కిలో వాల్ట్ అయితే ఒక కిలోమీటర్ల దూరం అదే ఇరవై కిలో వాల్ట్ అయితే రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు లక్ష్యం మాత్రం రెండు వందల కిలో వాల్ట్ వెపన్తో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని ఛేదించాలి అయితే ఈ డిఇడబ్ల్యూ అనే వెపన్ లేజర్ మైక్రోవేవ్ పార్టికల్ బీమ్స్తో పనిచేస్తుంది ఇప్పటికే చైనా ఈ విషయంలో అన్ని దేశాల కంటే ముందు ఉంది ఈ వెపన్ని తయారు చేయడమే కాకుండా ఇదే వెపన్ కనుక శత్రువు ప్రయోగిస్తే దాని నుండి ఎలా రక్షించుకోవాలనే ప్రయోగాలు చేస్తుంది చైనా ముందస్తుగా శత్రువు ఎలాంటి ఆయుధాలు సమకూర్చుకున్నాడో తెలుసుకుని దానికి సమాధానం చెప్పగలిగిన విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దానికి నిధులు కేటాయించి అప్పుడు శాస్త్రజ్ఞుల మీద ఒత్తిడి తెస్తే ఫలితం ఉంటుంది కానీ ప్రాజెక్టుకి లాంఛనంగా పది శాతం నిధులు కేటాయించి మళ్ళీ దానిలో కోతబెట్టి ఇచ్చే ప్రభుత్వాల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో డిఆర్డిఓ ఒక ఉదాహరణ మనం వెనకబడి ఉన్నామని ఆక్రోశించే బదులు ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించాలి కానీ రాజకీయ లబ్ధి కోసం అది యుద్ధ మేఘాలు అనుముకున్న సమయంలో చాలా తెలివిగా ప్రజలను భయపెట్టే విధంగా వార్తలను ప్రచురించకూడదు అసలు వ్రాసేవారికి ఉండే అవగాహన అంతంత మాత్రమే ఉంటే ఇక దాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకునే పత్రికాధిపతులకి కొదవలేదు మన దేశంలో పత్రికలో నా ఆర్టికల్ పడితే చాలు అదే పదివేలు అనుకునే మేధావులకు వరుసగా ఈ పోస్టులతో సమాధానం చెప్పడానికి ఆయన రెడీ అయ్యారు ఒక రకంగా కొత్త వారు చేయాల్సి వస్తుందనమాట